టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తమ్ముడు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్కు ఓ చిన్న పదవిని ఇచ్చేసిన ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేఈ ఫ్యామిలీలోనే అసంతృప్తికి చెక్ పెట్టారా అంటే ఆ విషయం కేఈ ఫ్యామిలీకే తెలియాలి అని అంటున్నాయి రాజకీయ వర్గాలు ఎందుకంటే కర్నూలు జిల్లాలో టీడీపీకి ఆది నుంచి వెన్నుదన్నుగా నిలబడ్డ కేఈ ఫ్యామిలీకి గడిచిన ఎన్నికల్లో ఘోర పరాభవమే జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కేబినెట్లో కేఈ సోదరులిద్దరూ మంత్రులుగా పనిచేశారు కేఈ ప్రభాకర్ చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు నాడు తన పనితీరుతో జూనియర్ కేఈ మంచి మార్కులే వేయించుకున్నారట అయితే ఏవో కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభాకర్ కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి ఆయన తిరిగి యాక్టివేట్ అయినా ఆయనకు సీట్ ఇచ్చేందుకు మాత్రం చంద్రబాబు సస్యమేరా అన్నారు జూనియర్ కేఈని విజయవాడకు పిలిపించి మరీ గతంలో ప్రభాకర్ మంత్రిగా వ్యవహరించిన శాఖలో ఓ చిన్న విభాగంగా ఉన్న ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే కేఈ వర్గం చివరకు నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత సదరు పదవిని తీసుకునేందుకు ఒప్పేసుకుంది ఇక అంతే ఏమాత్రం ఆలస్యం చేసినా జూనియర్ కేఈ ఎక్కడ మనసు మార్చుకుంటారోనన్న భయంతో చంద్రబాబు రాత్రికి రాత్రి సదరు పదవికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయించారు మరి ఈ పదవితో కేఈ సోదరులు చల్లబడ్డారా లేదా అని చెప్పడానికి కాస్తంత సమయం అయితే వేచి చూడాల్సిందేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి అది సంగతి